ఇప్పుడు మిమ్మల్ని అడ్డబెట్టుకొని రాజ్యంలోకి వచ్చారు కదా, ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చారు కదా, దాని మీద మీ అభిప్రాయం? రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రతిపక్షల నాయకుడుగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఉస్మాన్ షెడ్డికి రావడం జరిగింది. ఆ రోజు నిరుద్యోగ చేసి నుంచి కూడా నేను ఉద్యమాలు చేస్తున్న సందర్భంగా అనేక ఉద్యమాలకు మాకు కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. ఆ రోజు మాకు 2014 నుంచి కూడా, 2000 మొన్న అధికారంలో వచ్చే వరకు కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా నిరుద్యోగ ఇవాళ హామీ ఇవ్వడం జరిగింది. మరి అలా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఆయన హామీ ఇవ్వడం జరిగింది. 2,50,000 ఉద్యోగాలు మేము అధికారం వచ్చిన 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఖాళీగా ఉన్న ఏ పోస్టులున్నా మేము ముందు ఫస్ట్ ప్రియారిటీ నిరుద్యోగుల తరపున నేను ఆ రోజు రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ప్రతిపక్ష నాయకుడు ఇవ్వడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు, ఇవాళ 8 నెలలు కావస్తుంది. మరి ఒక పక్క నిరుద్యోగులు, ఇవాళ చిక్కటపల్లి లైబ్రరీ కావచ్చు, ఉస్మా యూనివర్సిటీ కావచ్చు, ఇవాళ దిల్సూ నగర్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఇవాళ డిఎస్సి వాయిదేయమని కోరితే, మాకు 1 నెల 45 రోజులు మాకు వాయిదేయని కోరితే కూడా అక్రమంగా అరెస్టులు చేసి జైలు పాలు చేసి వాయిదేయకుండా బలవంతంగా ఇవాళ ప్రభుత్వము డిఎస్సి పరీక్ష నిర్వహించింది. టెట్ కూడా మొన్ననే రిజల్ట్ వచ్చి 15 రోజులు కాదు రిజల్ట్ వచ్చి, ఇవాళ రిజల్ట్ కాదు డిఎస్సి నోటిఫికేషన్ వేసేటప్పుడు కూడా ప్రభుత్వం తాత్కాలికంగా డేట్ మేము త్వరలో డేట్ ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక స్పష్టమైన డేట్ ప్రకటించకుండా అయోమయంలో గురి చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మీరు గుర్తు చేసుకోవాలి. మీరు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఇవాళ ఉచిత హామీలు ఇవ్వడం జరిగింది. కనుక మీరు వెంటనే 2,50,000 ఉద్యోగాల నోటిఫికేషను ఈ నెలలోనే చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కూడా వెంటనే ప్రకటించాలి. అదేవిధంగా గ్రూప్ 2 నోటిఫికేషన్ వెంటనే వాయిదా వేయాలి. గ్రూప్ 3 నోటిఫికేషన్ వెంటనే వాయిదా వేసి పోస్టుల సంఖ్య పెంచవలసిందిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మీరు నిరుద్యోగ వృత్తి ఇవాళ అధికారంలో రాకముందు మీరు యూత్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ వృత్తి కూడా 4,000 రూపాయలు ఇస్తా అని మీరు ఇవాళ హామీ ఇవ్వడం జరిగింది. కనుక నిరుద్యోగుల తరపున ఇవాళ అనేక హామీలు ఇచ్చి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాట్లాడతలేరు. ఏ సందర్భం వచ్చినా మా మంత్రులు చూసుకుంటారు, మా అధికారులు చూస్తున్నారని ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో ఉస్మానియట్ విద్యార్థులు అంటే, విద్యార్థి నాయకులు అంటే అవహేళనగా మాట్లాడుకుంటూ వాళ్ళకు అవమానిస్తున్న ఈ ముఖ్యమంత్రి గారు వెంటనే గుర్తు పెట్టుకోవాలి. మీరు అధికారం శాశ్వతం కాదు. ఇవాళ నిరుద్యోగులు తలుచుకుంటే ఈ రాష్ట్రం గత ముఖ్యమంత్రి గారి గద్దె దింపిండ్రు. భవిష్యత్తులో కూడా నీకు కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తే, భవిష్యత్తులో నిరుద్యోగులకు నిర్లక్ష్యం చేస్తే, అవమానిస్తే, నిరుద్యోగుల ఖాళీలు భర్తీ చేయకపోతే భవిష్యత్తులో కూడా నీకు ఇదే గతి పడుతుందని ఇవాళ రేవంత్ రెడ్డి గారికి నేను హెచ్చరిస్తా ఉన్నాను.